డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్కారం రెడ్డి గారు నమస్తే సార్ సార్ మార్కెట్ లో ట్రేడర్స్ అయి ఉండొచ్చు ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు మల్టీ బ్యాగర్స్ అనేవి ఎయిత్ అండర్ లాగా ఒక యూనికార్న్ లాగా చూస్తూ ఉంటారు అంటే అవి ఎగ్జిస్ట్ అయితే ఎగ్జిస్ట్ అయి ఉన్నాయని అందరికీ తెలుసు బట్ అది దానికి ముందు ఎలా దొరుకుతుంది దొరికితే బాగుండు అని అందరూ అనుకుంటూ ఉంటారు జనరల్గా మల్టీ బ్యాగర్స్ లో టెన్ ఎక్స్ ఫిఫ్టీ ఎక్స్ చూడడమే చాలా కష్టం అలాంటిది లాస్ట్ ఫోర్ ఇయర్స్లో థౌసండ్స్ ఎక్ థౌసండ్ ఎక్స్ కూడా ఉన్న కంపెనీలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు కదా అవి ఏ కంపెనీలు ఎలాంటి రంగాల్లో ఉన్న కంపెనీలు తెలుసుకోవచ్చా రైట్ యా ప్రతి ఒక్కరికి డ్రీమ్ అండి మల్టీ బ్యాగర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎగ్జాంపుల్గా మనకి వరణ్ బఫెట్ గురించి మాట్లాడతారు అండ్ రాకేజ్ జోమాల గురించి మాట్లాడపడారు అండ్ టైటాన్ త్రీ రూపీస్తో పిక్ చేసారు ఆయన అది ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అట్లా లో ప్రైస్ పెన్నీ ప్రైస్గా ఉన్నప్పుడు తక్కువ ప్రైస్ దగ్గర నుంచి పిక్ చేసుకొని అది ట్వంటీ టైమ్స్ థర్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ టైమ్స్ అయిందాక ఉంచుకోవాలని ట్రై చేస్తా ఉంటారు అండ్ బిలో మీ ఎంటైర్ మార్కెట్లో ఈ మల్టీ బ్యాగర్ కోసం చేజ్ చేసే ప్రాసెస్లో లాస్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు విన్ అయ్యే వాళ్ళకన్నా కూడా అందుకనే లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్ తీసుకొని తక్కువ రేట్కి సెటిల్ అవుతారు ఎందుకంటే సేఫ్టీ కోసం అంటే మీకు సేఫ్టీ అయితేనేమో తక్కువ రిటర్న్స్ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ అందుకని మల్టీ బ్యాగర్స్ తీసుకున్న వాళ్ళందరూ ఎక్కువ సార్లు డిసప్పాయింట్ అవుతారనమాట ఎందుకంటే అలొకేషన్ పెద్ద ఇష్యూ అండ్ రైట్ స్టాక్స్ని పిక్ చేయడం చాలా ఇష్యూ అనమాట ఫ్యూచర్లో ఒక మల్టీ బ్యాగర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఈ పాత విన్నర్స్ని కనుక వాటి స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తే మనకు అర్థమైద్ది వాళ్ళు ఎలా ఉంటారు అని ఎక్కువ మంది ఏంటంటే మినిమం వన్ ఇయర్ హై స్టాక్ని పట్టుకుంటారు వన్ ఇయర్ హై ఫైవ్ ఇయర్స్ హై టెన్ ఇయర్స్ హై ఆల్ టైమ్ హై ఇలాంటి వాటిలో పట్టుకుంటారు వాల్యూ వాల్యూమ్ ఎక్కువ వచ్చే స్టాక్స్ గ్యాప్తో పెరుగుతున్న స్టాక్స్ ఏదైనా క్యాటలిస్ట్ ఉండాలన్నమాట ఎందుకు అది మూవ్ అవుతుంది అనేది అట్లా మల్టీ బ్యాగర్స్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ కనుక చూస్తుంటే హిస్టరీ మొత్తం ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలో లాస్ట్ ఫోర్ ఇయర్స్లో వచ్చినన్ని మల్టీ బ్యాగర్స్ ఇంకెప్పుడు మనం చూడలేదు కూడా ఓకే అంత ఎక్కువ వచ్చింది కోవిడ్ తర్వాత నుంచి అనమాట వెరైటీ ఏంటంటే అందరూ ఊహిస్తున్నట్టు టెక్నాలజీలో అవి రాలేవి ట్రెడిషనల్ ఉన్న సెక్టర్లోనే ఎక్కువ శాతం వచ్చినాయి ట్రెడిషనల్ సెక్టర్ సెక్టర్స్ ఎక్కువ శాతం వచ్చినాయి అనమాట ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ చాలా ఓల్డ్ సెక్టర్ స్టిల్ అది చాలా ఎక్కువ వచ్చింది లాస్ట్ ఫోర్ ఇయర్స్ అనమాట అట్లా ఇది కనుక మనం చూసుకున్నట్లయితే మోర్ దెన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ లో మినిమం ఫైవ్ టైమ్స్ వచ్చింది ఫైవ్ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ లో అఫ్ కోర్స్ ఇండియాలో ఉన్న మొత్తం లిస్ట్ అయిన స్టాక్ లో ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కంపెనీస్ అండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే మనం అనుకున్న ఈ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ అన్నీ కూడా ఖచ్చితంగా స్మాల్ క్యాప్ నుంచి వస్తాయి అవును మైక్రో క్యాప్ స్మాల్ క్యాప్ నుంచి వచ్చింది అనమాట అండ్ అన్నిటికంటే ఎక్కువ అంటే థౌజండ్ ఎక్స్ అండి థౌసండ్ టైమ్స్ పెరిగిన థౌసండ్ టైమ్స్ పెరిగిన కంపెనీ అనమాట అది వారి రెన్యూబుల్ లోని వారి రెన్యూబుల్స్ రెన్యూబుల్స్ అనమాట అది ట్వెల్వ్ హండ్రెడ్ సెవెన్ పెరిగింది అయినట్ లెక్క అనమాట ఫైవ్ హండ్రెడ్ నుంచి బట్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ పెరిగిన స్టాక్స్ దాకా ఓకే హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ పెరిగిన స్టాక్స్ ఉన్నాయి లైక్ కేపిఐ గ్రీన్ ఆదిత్య విజన్ కావచ్చు లైవ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు వారి రెన్యువల్ కావచ్చు ట్రైట్ కావచ్చు ప్రోవిటీ కావచ్చు సిజీ పవర్ కావచ్చు ఇలాంటి చాలా ఉన్నాయి అన్నమాట కంపెనీస్ దాకా ఉన్నాయి అండ్ ఫిఫ్టీ టైమ్స్ నుంచి హండ్రెడ్ టైమ్స్ పెరిగిన కంపెనీస్ ఎయిటీన్ ఉన్నాయి అందులో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కావచ్చు లేదా ఆర్ఐఆర్ పవర్ కావచ్చు టిప్స్ ఇండస్ట్రీ కావచ్చు వెబ్సాల్ కావచ్చు పీటీసీ ఇండస్ట్రీ కావచ్చు బాలాజీ ఇంజనీరింగ్ కావచ్చు ఇలాంటి స్టాక్స్ ఉన్నాయి అలాగే ట్వంటీ ఫైవ్ టైమ్స్ నుంచి ఫిఫ్టీ టైమ్స్ పెరిగిన స్టాక్స్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయండి అందు పొనం వాళ్ళ కావచ్చు జిపిఎల్ ఇన్ఫ్రా కావచ్చు న్యూ ల్యాండ్ లాబోరేటరీ కావచ్చు అపారి డిస్ట్రిక్ట్ కావచ్చు జిందాల్లో స్టైన్లస్ కావచ్చు ఇలా ఉన్నాయి అంటే టెన్ టైమ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ టైమ్స్ పెరిగిన కంపెనీస్ వన్ నైంటీ ఉన్నాయండి అండ్ బిహెచ్ఎల్ కావచ్చు కేఎస్పి కావచ్చు వేదాంత కావచ్చు అదాని గ్రీన్ కావచ్చు బిర్లా సాఫ్ట్ కావచ్చు ఇవన్నీ కూడా అంటే ఫైవ్ టైమ్స్ నుంచి టెన్ టెన్ టైమ్స్ పెరిగిన కంపెనీస్ అయితే టూ ఫిఫ్టీ త్రీ కంపెనీస్ ఉన్నాయండి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ కంపెనీస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మొత్తం అవుట్ ఆఫ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కంపెనీస్ లో ఈ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ అన్ని మల్టీ బ్యాగర్స్ అండ్ ఫైవ్ ఎక్స్ అఫ్ కోర్స్ కోవిడ్ తర్వాత ఏంటంటే బాగా పడి రికవరీ మోడ్ లో ఉన్నప్పుడు కాబట్టి చాలా ఫాస్ట్ గ్రో అయ్యింది అనమాట అందుకని మళ్ళీ అలాంటి మూవ్ ఎక్స్పెక్ట్ చేయాలంటే పెద్ద బ్రాడ్ కరెక్షన్ వస్తేనే మళ్ళీ టైర్ అవుతాయి వస్తేనే ప్రతి కరెక్షన్ అప్పుడు కూడా పాతే రికవర్ అవ్వవు కొత్త లీటర్స్ జనరేట్ అవుతారు కొత్త టెక్నాలజీ నుంచి కొత్త ఇండస్ట్రీ నుంచి వస్తారన్నమాట వాళ్ళు ఇప్పుడు వేరే రెన్యువల్స్ రెన్యువల్ ఎనర్జీ లివ్ అయ్యి అంటే అట్లా వస్తాయి అన్నమాట అవి అండ్ ఇందులో ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మిషనరీ ట్రాన్స్ఫార్మ్స్ పర్టికులర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ ఒకటి అండ్ పవర్ సంబంధించిన స్టాక్స్ కన్స్ట్రక్షన్ సంబంధించిన స్టాక్స్ అయితే అన్ని ఇవి మాత్రం ట్రెడిషనల్ ట్రెడిషన్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా గ్రోత్ గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇప్పటికి కూడా నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది ఇండియా హార్ట్కు ఎక్కువగా ఉంటాయి మరి పర్టికులర్గా పవర్ సెక్టర్ అయితే టూ మచ్ హార్ట్ సెక్టర్ ఉంటుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడే బీన్ అయింది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారే ఛాన్స్ ఎక్కువ ఉంది యూరోప్కి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం బీన్ అవద్దు అన్నమాట ఊహించండి ఇండియాలో మొబైల్స్ ఇంపోర్ట్ చేసుకునే మనం ఇప్పుడు లక్షల కోట్లు మొబైల్స్ మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఓకే ఓకే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ బీన్ అయింది అనుకోండి మనమే చిప్స్ వరల్డ్కి చేత మనం ఇంపోర్ట్ చేసుకుంటే వంద శాతం మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ తర్వాత వీటన్నిటికీ హెవీ పవర్ కావాలి అందుకని వాటర్ ట్రీట్మెంట్ చేసే కంపెనీస్ అండ్ పవర్ జనరేషన్ కంపెనీ చాలా హ్యూజ్ డిమాండ్ వచ్చింది పర్టికులర్గా పవర్ డిస్ట్రిబ్యూషను పవర్ ట్రాన్స్మిషను అండ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ స్టారేస్ కంపెనీస్కి అయితే హ్యూజ్ డిమాండ్ వచ్చింది స్మార్ట్ మీటర్స్ కానీ ఈ ఏరియాలో మొత్తం ఆ ఏరియాలో ఉన్న స్టాక్స్ మొత్తం ముందు పోతుంది అలాగే మిషనరీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఎక్విప్మెంట్ స్టారేస్ కంపెనీస్ ఇవన్నీ కూడా పార్టిసిపేషన్ ఇంకా ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట ఇండియాలో మొత్తానికైతే లాస్ట్ ఫోర్ ఇయర్స్లో కనుక ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్ కనుక మన స్టడీ చేస్తే చార్ట్ ప్యాటర్న్స్ని నెక్స్ట్ విన్నర్స్ ఎలా ఉంటారో మనకు అర్థం అవుతుంది అనమాట ఎక్కువ సార్లు ఏమవుతుందంటే మల్టీ ఇయర్స్ హై బ్రేక్అౌట్స్ అవుతాయి ఇవన్నీ కూడా అందుకని స్టాక్ మార్కెట్ లో మల్టీ ఇయర్స్ బ్రేక్అౌట్ స్టాక్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఓకే సో ట్రెండ్ ఫాలోయింగ్ చేసే వాళ్ళకి ఈ టైప్ దొరుకుతాయి అనమాట ఈ టైప్ స్టాక్స్ నీకు సపోర్ట్లో ఉన్నప్పుడు కొనకూడదు ఓన్లీ టెండ్ ఫాలోయింగ్ చేస్తే బ్రేక్ అవుట్ అవుతుంది కొనుక్కోవాల్సి ఉంటుంది మొత్తానికి ఈ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్టాక్స్ కనుక మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే కనుక చార్ట్ ప్యాటర్న్స్ నెక్స్ట్ మల్టీ బ్యాగ్ స్టాక్స్ లిస్ట్ మనకు రాబోతుంది అనమాట అవన్నీ అండ్ ముఖ్యంగా ఈవెంట్ వైజ్ చూసుకున్నప్పుడు కరోనా లాంటి ఈవెంట్ అయ్యి ఉండొచ్చు లేదంటే దానికన్నా సిమిలర్ ప్యాటర్న్ ఈవెంట్స్ తర్వాత ఎమర్జిఐ కంపెనీస్ అన్నీ కూడా ఎర్లీ బీజ్ అండ్ లైక్ ఒక ఫ్రెషర్ కంపెనీస్ అయ్యి ఉండొచ్చు బట్ సెక్టర్ వైజ్ అవి ట్రెడిషనల్ ఉన్నా కూడా కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి స్మాల్ మైక్రోలో ఉండే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అంటారా డెఫినెట్గా అండి బట్ ట్రెడిషనల్గా ఉన్న సెక్టర్లో ఆ స్పేస్ ఆల్రెడీ పెద్ద కంపెనీలు ఆక్యుపై చేసాయి కాబట్టి వాటి గ్రోత్ పెద్దగా ఉండదు బట్ న్యూ టెక్నాలజీలు అనుకోండి అవి చెన్నైనా సరే మొనోపల్లి ఉంటాయి కాబట్టి అవి లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతనాల్ ఉంది అనుకోండి చాలా ఓల్డ్ అది అవును ఇప్పుడు బలరా ఐర్ లో అది లిటర్లీ మొనోపల్ అనమాట ఐరల్ పెద్ద కంపెనీగా నేచురల్ గానే ఎక్కువ అడ్వాంటేజ్ అది తీసుకుంటుంది అలాగే ఇప్పుడు వారి ఉంది అనుకోండి రెండు ఎనర్జీ లో అది టాప్ మోస్ట్ లీడర్ అనమాట అంటే ఇండస్ట్రీ ఉంది అనుకోండి ఇతన్ కాల్సిన ఎక్విప్మెంట్స్ సర్వీస్ కంపెనీస్ ఇట్లా సంథింగ్ యూనిక్నెస్ ఉన్నవి స్టిల్ లీడింగ్ లో ఉంటాయి అందుకని ఆ ఏరియాలో కంపెనీ చిన్నది ఉన్నా సరే కొత్త టెక్నాలజీ అనుకోండి లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ వాటర్ ట్రీట్మెంట్లు కూడా కంపెనీస్ టీఆర్ఎల్ ఉంటుంది టైలర్ మేడ్ రెన్యువల్ ఎనర్జీ అని చెప్పేసి అది ఉందండి అది కూడా మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఏదైనా మల్టీ బ్యాగర్స్ కోసం మనం ట్రై చేస్తున్నామంటే టూ మచ్ రిస్క్ పనులు చేసినట్ల రూల్ నెంబర్ వన్ అండ్ రెండోది కంపెనీని అప్ చేయటం మనం అనుకున్న తీసేం కాదు మనం ఇక్కడ కూర్చొని స్టాక్ వన్ ఎక్స్ బాధితు బాధిని బయటకత్తా ఉంటాం కానీ రియల్ టైమ్ గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూషన్స్ ఎలా ఉంటే మనకు తెలియదు యాక్చువల్ చెప్పాలంటే ఏ కంపెనీ ఉండాలి కూడా నెక్స్ట్ సిక్స్ మంత్స్ కంపెనీ ఎలా ఉండదు వాళ్ళకి తెలియదు ఎందుకంటే నిరంతరం గవర్నమెంట్ పాలసీలు రీడైఫైన్ అవుతా ఉంటాయి మార్కెట్ లో ఆపర్చునిటీస్ వస్తుంటే లేదా చీజ్ అవుతా ఉంటాయి వాటి అన్నిటి తట్టుకుని పాటు అంత ఈజీ కాదు అందుకని మల్టీ బ్యాకర్స్ కోసం ఇలా చూసుకునే బదులు సేఫ్గా సెక్యూర్ గా ఉండాలి అంటే బెటర్ టు ఫర్ మ్యూచువల్ ఫండ్ అనమాట మ్యూచువల్ ఫండ్ లో త్రీ హండ్రెడ్ ఎక్స్ వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి బట్ ఎందుకంటారు అది స్లో అండ్ స్టడీ ఇట్స్ బోరింగ్ అది ప్యాసవ్ ఇన్కమ్ బేసికల్ గా ఇది యాక్టివ్ ఇన్కమ్ కాబట్టి నేచురల్గా ఎక్కువ మంది షార్ట్ లో ఈ యాక్టివ్ గా మూవ్ అయ్యే వాటిని కావాలి కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా యాక్చువల్ గా పర్సెంట్ ఈ మల్టీ బ్యాగర్ సెర్చ్ లోనే జీరో అయిపోయేలా ఉంటారు ఎక్కువ మంది ఎందుకంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అది సపోజ్ సింటెక్స్ ఉంది అనుకోండి ఇండియాలో మొనోపల్ వాళ్ళు సింటెక్స్ ప్లాస్టిక్ దాంట్లో జీరో అయిపోయారు ఆల్రెడీ మోనోపో అయితే జీరో అంటానికి ఏం లేదు అదిలో బట్ ట్రెండ్ ఫాలో అవుతూ ప్రాపర్ చేసుకుంటూ పోతే మీకు దొరకవచ్చు అనమాట అవును ఇవి ఎక్కువ సార్లు ఏంటంటే కొత్త టెక్నాలజీలో ఉంటాయి కొత్త ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎనర్జీ వస్తుంది కదా అంటే బ్యాటరీ మేకర్స్ హైడ్రోజన్ హైడ్రోజన్ టైరేసి కంపెనీస్ ఆ టైప్ ఏదైనా ఉండొచ్చు బట్ అట్ ద టైమ్ స్కేల్ అంత ఈజీ కాదు ఎందుకంటే కాన్సెప్ట్ ని ఎగ్జిక్యూట్ చేసేసి రియల్టీ మనీ మెక్ చేయడం కాదు అందుకని వీళ్ళు ఈ మైక్రో క్యాప్స్ ఇన్వెస్ట్మెంట్ కి ట్రై చేస్తా పోతుంటారు అందులో ట్యాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను బెట్ బెట్కాస్తుంది ఈ ఏరియాలో అయితే టిఆర్ఎల్ ట్రయల్ మేడ్ రెన్యువల్ రెన్యువల్స్ లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీ టీఆర్ఎల్ లైవ్ మార్కెట్ లో ప్రస్తుతానికి అయితే అది ఆల్మోస్ట్ సిక్స్ అండ్ టూ దగ్గర ఉంది ఈ రోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ ఫైవ్ టైమ్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో బట్ టూ మచ్ రిస్క్ చెప్పాను కదా ఇవన్నీ మైక్రో కంపెనీస్ కదా అంటే ఫెయిల్ అయింది అనుకోండి జీరో అందుకని అఫోర్డబిలిటీ రిస్క్ తీసుకునే వాళ్ళకి టోటల్ పోర్టఫోలియో ఒక ఒక ఫైవ్ పర్సెంట్ వాళ్ళు పెట్టే వాళ్ళకి ఇది ఓకే అనమాట అలాగని చెప్పేసి మల్టీ బ్యాగ్ రద్దు ఒకే దాంట్లో పెట్టి ఇలా చూస్తున్నాం అనుకోండి తేడా వచ్చిందంటే మనీ అంత జీరో అవుతుంది అండ్ డెఫినెట్లీ పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినట్లు డోంట్ పుట్ యువర్ మనీ బాస్కెట్ అన్నట్టు అండ్ ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ వైస్ చూసుకున్నా కూడా ఓవరాల్ గా ఎవరి ప్యాటర్న్ బట్టి వెళ్తుంటారు సో ఎవర్ ఇలాంటి ఉన్నాయి అని ఒక స్కోప్ ఒక హోప్ ఇచ్చినందుకు ఒక ఎపిసోడ్ ద్వారా మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ డెఫినెట్ గా అండి ఇలాంటి హిస్టరీని స్టడీ చేయటం ఏంటంటే చాట్ పార్మెట్ లో నెక్స్ట్ విన్నర్ కి కార్యక్టరిస్టిక్స్ ఏముంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు యూ సో మచ్ మీ ఇంట్లో మొదటి కోటేశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి